బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కార్తిక్. డీటెయిల్స్ చూద్దాం. వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులు రైతులతో మాట్లాడి ధైర్యం నింపారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతం రమణక్కపేట పర్యటనలో జగన్ ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. జగన్ దగ్గర తమ గోడును చెప్పుకున్నారు వరద బాధితులు. అంతకుముందు నాగులాపల్లిలో వరద బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు జగన్. పంట పొలాలను పరిశీలించారు. అభిమాన నేత దగ్గర బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఏలేరు బాధితులు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. మోకాలి లోతు వరద నీటిలో వెళ్లి బాధితుల్ని కలిశారు. ట్రాక్టర్పై వాగును దాటిన వైఎస్ జగన్ బాధితుల్ని స్వయంగా కలిసి వాళ్లకు ధైర్యం చెప్పారు. పంట నష్టంపై కూడా అడిగి తెలుసుకున్నారు. ఏలేరు విధ్వంసానికి తీవ్రంగా నష్టపోయామని తమ బాధను జగన్ దగ్గర వెళ్లబోసుకున్నారు బాధితులు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు మాధవరం ఇసుకపల్లిలో జగన్ పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఇసుకపల్లి క్రాస్ వద్ద వైఎస్ జగన్ ను చూడటానికి భారీగా జనం తరలివచ్చారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇంతవరకు అందించలేదని, ఏ ఒక్క నాయకుడు తొంగి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల కష్టాలను విన్న వైఎస్ జగన్ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నడుం లోతు నీళ్లలో ఉన్నాం, అన్నం కూడా దొరక్క అవస్థలు పడ్డామని జగన్ దగ్గర బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎవరైనా వచ్చి సహాయం చేశారా అని బాధితులను అడిగారు జగన్. గతంలో వరదలు వచ్చినప్పుడు వంగ గీత ఎంతో సహాయం చేశారని, ఈసారి తమను ఎవరూ ఆదుకోలేదని బాధితులు వాపోయారు. నాయకులు వచ్చి వెళ్లారు తప్ప సహాయం చేయలేదని బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు వరద బాధితులు. అధైర్య పడద్దని వరద బాధితులకు భరోసా ఇచ్చారు జగన్. డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లున్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది, ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా, బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ క్వశ్చన్ ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది, కలెక్టర్లది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన, మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది, రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంటు పూర్తిగా గాలికి వదిలేశారు. రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ, కెనాల్ అవుట్ఫ్లో, కెనాల్ క్యారియింగ్ అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా 14,000 క్యూసెక్స్ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడర్నైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే దాన్ని 10,000 వేసుకోండి, కనీసం 10,000 క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు, పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే వదిలిపెట్టారు. ఇలా వదిలిపెడుతూ ఏకంగా 9వ తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు. వదలాల్సింది పోయి
మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు. నింపేసరికి 9వ తారీఖున 45,335 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21,500 క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్ళు కిందికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ అబద్ధాన్ని, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంతపాడే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఇంకా తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. 14,000 క్యూసెక్స్ ఫ్లో అయ్యే, మోడర్నైజేషన్ ఫ్లో అయ్యే కెనాల్లో కనీసం 10,000 అన్న పోతూ ఉన్నాయి కదా. పెద్ద నష్టం ఏమి లేదులే, రెగ్యులేట్ చేసుకుంటూ పోతూ ఉంటే పెద్ద నష్టం ఉండదు. కరువు వచ్చినప్పుడో ఇంకోటి వచ్చినప్పుడో దీని గురించి హ్యాండిల్ చేయొచ్చులే అని కొద్దిగా మనం కూడా రైతుల పక్షాన రైతులకు నష్టం జరగకూడదు, క్రాప్ హాలిడే వేస్ట్ కాకూడదు, వాళ్లకు క్రాప్ హాలిడే ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కడగకూడదు అని చెప్పి కొద్ది గొప్ప అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అప్పట్లో టీడీపీ వ్యతిరేకించిందన్నారు. కేంద్ర నిర్ణయానికి నిరసనగా ఆనాడు టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఆయన రాజీనామాను 2024 జనవరిలో స్పీకర్ ఆమోదించారన్నారు. రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత ఎంపీ భరత్ ఎమ్మెల్యే పల్లా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. లేకపోతే చరిత్ర వారిని ద్రోహులుగా పరిగణిస్తుందని, ప్రజలు వారిద్దరిని ఎప్పటికీ క్షమించరని ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ పెట్టిన అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జోగిరమేష్, లేల్లా అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్, గవాస్కర్లకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 4 వాయిదా వేసింది. అరకేపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నిన్న మాటల యుద్ధం, దాడులు, అరెస్టుల పర్వం వరకు వెళ్లగా ఇవాళ మరో స్థాయికి ఈ గొడవ చేరింది. గాంధీ ఇంట్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామంటూ బీఆర్ఎస్ ప్రకటించడంతో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ నేతలను ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు సహా అనేక మందిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్నటి తరహా ఘటనలో చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు జిల్లాలో కూడా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణలోని 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్లు రావడం ఖాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. స్పీకర్ డిస్క్వాలిఫైడ్ చేయకముందే ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తే ఆ 10 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు 4 వారాలల్లో డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కటి గజ 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 వణికే పరిస్థితికి వచ్చింది. మీరు ఎంత గజ గజ వణికినా
ఈ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్ కు రాక తప్పదు, మీరు అందరూ మాజీలు కాక తప్పదు. మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఈ 10 నియోజకవర్గాలలో ఎగిరేక తప్పదు, ఖచ్చితంగా ఎగిరేస్తాం. కుకట్పల్లి నుంచి 8 పోలీస్ స్టేషన్లు దాటించి కౌశిక్ రెడ్డి ఇంటిపై పోలీసులే దాడి చేయించినట్లుందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కౌశిక్ రెడ్డి ఇంటి వరకు గాంధీ సహా అనుచరులు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గాంధీని గేటెడ్ కమ్యూనిటీ వరకు రాకముందే అడ్డుకునుంటే ఇంత రచ్చ జరిగేది కాదని మండిపడ్డారు. నిన్న గాంధీ గారికి పాయిలెట్ ఇచ్చి అడిషనల్ డీసీపీ గారిని ఎస్కార్ట్గా పెట్టి 8 పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే. గాంధీ గారిని నిన్న ఆపుంటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బతినేదా? కూకట్పల్లి నుంచి 2 గంటలు ప్రయాణం చేసి 8 పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా, మరి నిన్నేమైంది డీజీపీ గారు? తాను తప్పని పరిస్థితుల్లోనే ఆవేశపూరితంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. పాడి కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడంతోనే తాను అలా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. తాను 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా ఏ రోజు నోరు అదుపు తప్పి మాట్లాడలేదన్నారు గాంధీ. 10 సంవత్సరాల శాసనసభ్యత్వం చూశారు కదా, ఎప్పుడన్నా పన్ను ఎత్తి మాట మాట్లాడానా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? పిల్లిని రూమ్లో పెట్టి కొడితే ఏం చేస్తుంది? 1-4 సార్లు సమావేశాలు జరుగుతున్నప్పుడు బయటకి వచ్చినప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తప్పని పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతిని మనసు బాధపడి ఆవేశపూరితంగా మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, లా అండ్ ఆర్డర్ దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కౌశిక్ గాంధీ గొడవ బీఆర్ఎస్ ఇంటర్నల్ మ్యాటర్ అన్నారు. దానిలో కాంగ్రెస్ పార్టీని, సీఎంను, ప్రభుత్వాన్ని లాగితే చర్యలు తీసుకోవాలన్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీ మ్యాటర్. ఆ మ్యాటర్లో కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే మీరు కూడా దీటైన జవాబు ఇవ్వండి. శాంతి భద్రతలు కాపాడాలి. వాళ్ళు ఒకటే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టాలి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంటల్ని లేవట్టడం, ఇవన్నీ నాటకాలు బంద్ చేయండి. మీరు ఎవరి వారు, ఎంత పెద్ద వారైనా సరే, ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే, కఠినమైన చర్యలు తీసుకుంటాం. నిన్న జరిగిన ఎమ్మెల్యేల గొడవ ఉద్రిక్తత దారితీయడంతో సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలంటూ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. అధికారం కోల్పోయామన్న అక్కసుతో కొంతమంది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, ప్రభుత్వం ఈ కుట్రలను సహించదు లేదన్నారు సీఎం రేవంత్. ఇటు సీఎం ఆదేశాలతో డీజీపీ జితేందర్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. నిన్న అరెస్టు క్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. అయితే ఇవాళ ఉదయం ఆయన ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు వెళ్లేందుకు నిరాకరించారు. కోకాపేట్లో హౌస్ అరెస్ట్ చేయడంతో ఆసుపత్రికి అనుమతి లేదన్నారు. భుజం నొప్పి వస్తుందన్న ఆసుపత్రికి ఎందుకు వెళ్ళడం లేదంటూ హరీష్ రావు గట్టిగా ప్రశ్నించడంతో పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. హరీష్ రావుతో పాటు పోలీసులు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఇక ఇటు హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు పోలీసులు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాల సంఘటనను మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టిందన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జుల వెంకటలక్ష్మి. కళాశాల ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిని విచారణకు పిలవగా ప్రిన్సిపాల్ మాత్రమే వచ్చారని, మిగిలిన వారిని కూడా విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సంఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని, తాను స్వయంగా వెళ్లి విద్యార్థినులతో మాట్లాడానని ఆమె తెలిపారు. విద్యార్థులు ఆందోళన చేస్తే సర్టిఫికెట్లు ఇవ్వమంటూ బెదిరింపులకు దిగినట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వంతో పాటు డీజీపీకి నివేదికను సమర్పించనున్నట్లుగా తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో హిడెన్ కెమెరాస్ సంబంధించిన
నేను కూడా మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానీ చూసి తెలుసుకోవడం జరిగింది. ఇమీడియట్గా అదే రోజు సాయంత్రము గుడ్లవెల్లేరు హాస్టల్ను విజిట్ చేశాను. ఆ విద్యార్థినిలతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అక్కడ వాష్రూమ్స్ అన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. అదే కాకుండా నేను అక్కడే ఆ పిల్లలందరితో మాట్లాడడం కాకుండా ఆ స్టాఫ్తో కూడా మాట్లాడాను. అనేకమైనటువంటి అనుమానాలకు తావించే విధంగా ఆ సంఘటన ఉంది అన్న దానికి మహిళా కమిషన్ దగ్గర కూడా ఆధారాలున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసుపై విచారణ నత్తనడకన సాగుతోంది. బాధితురాలు వరలక్ష్మి మెటర్నిటీ హాస్పిటల్లో టెస్టులకు హాజరైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లటం హాట్ టాపిక్గా మారింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె ఇంటికి తాళాలు వేసే ఉన్నాయి. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో కోనేటి ఆదిమూలం వరలక్ష్మి మధ్య రాజీకి టీడీపీ నాయకులు రహస్య మంతనాలు జరిపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి బంగారమ్మ పాలెంలో హాస్టల్ విద్యార్థులు ఆందోళన దిగారు. వసతి గృహంలో మాడిపోయిన భోజనం తినలేక పారబోసిన విద్యార్థులు మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని వాపోయారు. నాసి రకం కోడుగుడ్లు ఇస్తున్నారని ఆరోపించారు. పేరెంట్స్ కమిటీ ఉన్న రోజునే మాడిపోయిన భోజనం పెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో సదుపాయాలు, ఆహారం సరిగా అందటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎంవీపీలో ఎస్సీ హాస్టల్లో అమానుషం జరిగింది. పిల్లల చేత టాయిలెట్లు శుభ్రం చేయించాడు హాస్టల్ వార్డెన్. విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేసి ఫినాయిల్, ఇతర సామాగ్రి కొనిచ్చాడు. విషయం బయటకు పోకటంతో విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వెంటనే వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 700 కోట్ల రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ అధిక లాభాలంటూ ప్రజలకు ఆశ చూపి పెద్ద మొత్తంలో వసూలు చేసింది. ఏకంగా 3 రాష్ట్రాల్లో 50,000 మంది నుంచి వసూలు చేసింది. ఒక హైదరాబాద్లోనే ఏకంగా 18,000 మంది బాధితులున్నారు. డీకేజెడ్ సంస్థ బోర్డు తిప్పేయటంతో బాధితులు ఆందోళనలోకి దిగారు. హైదరాబాద్ మియాపూర్ దీప్తి శ్రీనగర్లో రహదారి కుంగింది. ఎంఏనగర్ నుంచి దీప్తి శ్రీనగర్ వైపుకు వచ్చే రోడ్డు కుంగిపోవడంతో పెద్ద గుంత ఏర్పడింది. దీంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రమాదకరంగా మారిందని ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు స్థానిక ప్రజలు. అటు కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్లైన్, డ్రైనేజీ పైప్లైన్ ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జాతీయ వార్తలు చూద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 4 నెలల తర్వాత ఆయన బయటకు వచ్చారు. తిహార్ జైలు వద్ద ఆప్ శ్రేణులు కేజ్రీవాల్కు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన ఆప్ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేశారు. కేజ్రీవాల్ తన జీవితం దేశానికే అంకితం చేస్తానన్నారు. కేజ్రీవాల్ తనను జైల్లో పెట్టి తన మనోధైర్యాన్ని దెబ్బతిద్దామని కొందరు అనుకున్నారని, కానీ తన మనోధైర్యం 100 రెట్లు పెరిగిందన్నారు కేజ్రీవాల్. ऊपर वाले ने मेरे को रास्ता दिखाया, ऊपर वाले ने मेरे को ताकत दी, ऐसे ही भगवान मुझे रास्ता दिखाता रहे, मैं देश की सेवा करता रहूं, और ये जितनी राष्ट्र विरोधी ताकतें हैं जो देश के विकास को रोक रही हैं, जो देश को बांटने का काम कर रही हैं, जो देश को अंदर से कमजोर करने का काम कर रही हैं, भारत माता की, భారత్ మాతాకి. తిహార్ జైలు నుంచి భారీ ర్యాలీగా తన ఇంటికి చేరుకున్న కేజ్రీవాల్కు దిష్టి తీశారు ఆయన తల్లిదండ్రులు. తమ బిడ్డను ఆప్యాయంగా హత్తుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు కేజ్రీవాల్. జీఎస్టీ విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన వ్యాపారితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్షమాపణలు చెప్పించుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో కాంగ్రెస్ ఫైర్ అయింది. నిర్మలా సీతారామన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. తమిళనాడుకు చెందిన శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని శ్రీనివాసన్ ఆహార పదార్థాలపై పెరుగుతున్న జీఎస్టీ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు.
రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేశారు. అనంతరం ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఆర్థిక మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీతారామన్ వీడియోపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. తన బిలియనీర్ ఫ్రెండ్స్ నిబంధనలు వక్రీకరించడానికి, చట్టాలను మార్చడానికి, జాతీయ ఆస్తులను సొంతం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు ప్రధాని వారికి రెడ్ కార్పెట్ పరుస్తారు. చిన్న వ్యాపారులు మాత్రం నోట్ల రద్దులు, పన్ను దోపిడీలు, జిఎస్టీలను ఎదుర్కొంటున్నారు. చివరికి అవమానాలు కూడా వారికేనంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కోల్కతా హత్యాచార కేసు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ నార్కో టెస్టుకు కోర్టు అనుమతి నిరాకరించింది. సంజయ్కు ఇప్పటికే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు సిబిఐ అధికారులు. లై డిటెక్టర్ టెస్టులో తాను ఏ తప్పు చేయలేదని అతడు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. తాను వెళ్లేసరికి ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, భయంతో అక్కడి నుంచి పారిపోయానని సంజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో నిజ నిర్ధారణ కోసం సంజయ్ రాయ్కి నార్కో పరీక్షలు నిర్వహించాలని సిబిఐ భావించింది. సెల్దా కోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. అయితే నార్కో అనాలిసిస్ పరీక్షకు న్యాయస్థానం అనుమతినివ్వలేదు. మరోవైపు కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ వద్ద జూనియర్ డాక్టర్స్ ఆందోళన కొనసాగుతుంది. విధులు బహిష్కరించిన వైద్యులు ఆసుపత్రి బయట అభయ క్లినిక్ నిర్వహించారు. నిరసన శిబిరంలోనే రోగులకు చికిత్సను అందిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన మెడికోలు విధుల్లో చేరలేదు, లైవ్ టెలికాస్ట్కు ఒప్పుకోలేదని ముఖ్యమంత్రితో చర్చలకు హాజరు కాలేదు. దాదాపు 2 గంటల పాటు డాక్టర్ల కోసం వేచి చూసిన సీఎం మమతా బెనర్జీ సమస్య పరిష్కారానికి రాజీనామాకైనా సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ సంకేతాల నడుమ ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. చివరకు సెన్సెక్స్ 71.77 పాయింట్లు నష్టపోయి 82,890 పాయింట్ల వద్ద స్థిరపడగా, నిఫ్టీ 32.40 పాయింట్లు నష్టపోయి 25,356 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 83.90 పైసల వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భగభగమంటున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 68,250 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 74,450 రూపాయలుగా ఉంది. చెన్నై, ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. కేజీ వెండి 95,000 రూపాయలు పలుకుతుంది.